మేం చేసే వీడియోస్ మిస్ అవ్వొద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. ఫస్ట్ మనం సిస్టమ్ లో వాయిస్ రికార్డ్ చేయాలంటే యాజ్ యూజువల్ గా సిస్టమ్, కీబోర్డ్, మౌస్, యూపీఎస్, సిపియు ఇవి కామన్ గా ఉంటాయి. అయితే వాయిస్ రికార్డ్ చేయడానికి స్పెషల్లీ ఒక మైక్ కావాలి. ఈ మైక్ కావాలి. అయితే స్టాండ్ లేకుండా కూడా ఒక మైక్తో కూడా మనం మేనేజ్ చేయొచ్చు. కాకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది, అలా పట్టుకొని చేయాల్సి వస్తుంది స్టాండ్ లేకపోతే. స్టాండ్ ఉంటే చాలా కంఫర్టబుల్గా మనం రికార్డ్ చేసుకోవచ్చు. మన స్క్రిప్ట్ మనం ఒక చేతితో పట్టుకొని ఇలా స్టాండ్ ఉంటే దాన్ని మనం పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఇప్పుడైతే ఒక అడాసిటీ అని ఒక యాప్ ఉండాలి. ఆల్రెడీ సిస్టంలో ఇన్స్టాల్ చేసే ఉంచాను నేను. ఈ అడాసిటీ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇప్పుడు దీన్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ రెడ్ కలర్లో ఉంది, కనపడుతుంది కదా మీకు. ఆ రెడ్ కలర్ని క్లిక్ చేస్తే రికార్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నేను ఎగ్జాంపుల్గా ఒక చిన్న స్క్రిప్ట్ చదువుతాను. తల్లిదండ్రులను కంటనీరు పెట్టించిన వారు ఎంత దురదృష్టవంతులు, ఆనంద బాష్పాలు తెప్పించిన వారు అంతటి అదృష్టవంతులు. వాళ్ళు ఉన్నంతకాలము మనము ఉంటాం, మనం ఉన్నంతకాలం వాళ్ళు ఉంటారు. బిడ్డలు శక్తి సామర్థ్యాలు పొందే కాలంలో తల్లిదండ్రులకు శక్తి సామర్థ్యాలు తగ్గిపోతాయి. బిడ్డలకు ఉన్నతమైన భవితపై ఆశరుచి గురించే సమయంలో తమ భవితపై అంతులేని అనిశ్చితికి లోనయ్యే సమయం వారిది. మనం రీడ్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో గ్యాప్స్ వస్తుంటాయి. చాలా ఎక్కువ గ్యాప్స్ ఉంటేనేమో మనం గ్యాప్స్ తీసేసుకోవాలి. చిన్న చిన్న గ్యాప్స్ అంటేనేమో ఆటోమేటిక్గా మనం ఫైల్ని సేవ్ చేసినప్పుడు అడాసిటీ యాప్లో ఆ గ్యాప్స్ని తీసేసుకుంటుంది అది. ఓకే, ఇప్పుడు స్టాప్ చేస్తున్నాను నేను. స్టాప్ చేయాలంటే ఎంటర్ కొట్టాలి. ఓకే, ఇప్పుడు చాలా గ్యాప్స్ ఉన్నాయి, నేను డిలీట్ చేస్తాను. ఫస్ట్ మనం స్టార్టింగ్కి వచ్చేద్దాం. ఫైల్ స్టార్టింగ్కి, స్టార్టింగ్లోనే మనకి చాలా గ్యాప్ ఉంది కదా. ఈ గ్యాప్ను అలా మౌస్ తోటి తీసేసి ఇక్కడ సిజర్స్ అని ఒక సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేస్తే ఆ గ్యాప్ పోతుంది. ఈ మధ్య మధ్యలో గ్యాప్స్ తీసేసుకోవచ్చు. చిన్న చిన్న గ్యాప్స్ అయితే మనం తీయాల్సిన అవసరం లేదు. అడాసిటీ యాప్లో ఉన్న గొప్పతనం ఏంటంటే చిన్న చిన్న గ్యాప్స్ను కూడా తీసేసుకుంటుంది. బ్రీతింగ్ సౌండ్స్ను కూడా తీసేసుకుంటుంది. వేరే కూడా కొన్ని యాప్స్ ఉంటాయి, అవి తీసుకోదు. ఈ అడాసిటీ యాప్లో మాత్రం గ్యాప్స్ని, బ్రీతింగ్ సౌండ్స్ని తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద గ్యాప్స్ అనేది డిలీట్ చేసేసాము. ఇప్పుడు మనం ఫైల్ సేవ్ చేసుకోవాలి. మన వాయిస్కి మూలాధారం ఈ మైకే. చాలా స్పష్టంగా వస్తుంది ఈ మైక్ తోటి వాయిస్, నాయిస్ అసలు ఏమీ రాదు. ఓకే, ఇప్పుడు ఫైల్ సేవ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఫైల్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే, అంటే ఒక్కో సిస్టంలో ఒక్కో ఫార్మాట్ ఉంటుంది. నా సిస్టమ్కి వచ్చేసి అయితే ఎక్స్పోర్ట్కి వెళ్ళాలి, ఎక్స్పోర్ట్ వ్యావన్ పోవాలి. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ XYZ అని సేవ్ చేస్తాను ఫైల్ని. సేవ్ చేసేసి మళ్ళీ ఓకే చేయాలి. ఓకే, ఫైల్ సేవ్ అయిపోయింది. ఇప్పుడు అయితే ఇప్పుడు ఫైల్ ఓపెన్ చేసి చూద్దాము, మీకు గ్యాప్స్ తీసేసిందా లేదా అనేది అర్థమవుతుంది. XYZ అని చేసాం కదా, ఇది క్లిక్ చేద్దాము. యా, ఇప్పుడు చూడండి, ఇందాక ఈ ఫైల్కి ఇప్పుడు దానికి గ్యాప్స్ ఆటోమేటిక్గా తీసేసుకుంది చూడండి. ఇది మనం వాయిస్ లీలో రికార్డ్ చేసుకోవాలి సిస్టంలో అయితే. మన యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్లకి ఈ విధంగా మనం వాయిస్ రికార్డ్ చేస్తే చాలా క్లారిటీగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.